చెన్నై అలాగే రాజస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ జట్టు ఏకంగా ముప్పై రెండు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది అయితే పాయింట్ల పట్టికలో అప్పటి వరకు మొదటి స్థానంలో దూసుకెళ్తున్న చెన్నై జట్టు ఒకసారిగా మూడవ స్థానానికి కింద పడిపోయింది కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే రాజస్థాన్ జట్టు నెట్ రన్ రేట్ కారణంగా మాత్రమే మొదటి స్థానానికి వెళ్ళింది నెట్ రన్ రేట్ పరిశీలించినట్టయితే ఇక ఈ మొదటి మూడు జట్లు కూడా అంటే రాజస్థాన్ గుజరాత్ చెన్నై జట్ల మధ్య కనుక చూసుకున్నట్టయితే నెట్ రేట్ మాత్రమే వీళ్ళలో చాలా తేడా తెలుస్తుంది పాయింట్ల విషయంలోకి వచ్చినట్టయితే మూడు జట్లు పది పాయింట్లతో సమానంగా ఉన్నాయి అయితే ఈ పాయింట్ల పట్టికలో ఫస్ట్ ఫేజ్ అయిపోయినప్పటికీ సెకండ్ ఫేజ్ లో కూడా నెట్ రన్ రేట్ కీలకంగా మారుతుంది అంటే ప్లే ఆఫ్ కి వెళ్లే జట్లను కూడా నిర్ణయించేది ఈ నెట్ రన్ రేట్ అనే అర్థమవుతుంది ప్లస్ జీరో పాయింట్ త్రీతో చెన్నై సూపర్ కింగ్స్ మూడవ స్థానాన్ని తనిపెట్టింది ముప్పై రెండు పరుగుల తేడాతో ఓటమి పాలైంది కాబట్టి ఇంత భారీగా నెట్ రన్ రేట్లో తేడా వచ్చింది లేకపోతే రెండవ స్థానంలో ఉండేది ఇక మూడో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ రోజు జరగబోయే మ్యాచ్ పంజాబ్ అలాగే లక్నో జట్ల మధ్య అయితే ఇప్పటికే లక్నో జట్టు నాలుగో స్థానంలో పంజాబ్ జట్టు ఆరో స్థానంలో ఉంది ఒకవేళ కనుక పంజాబ్ జట్టు లక్నోని భారీ తేడాతో కనుక ఓడించినట్టయితే ఐదవ స్థానానికి వచ్చేస్తుంది కానీ లక్నో జట్టు స్థానం మార్ మారే అవకాశం పెద్దగా కనిపించడం లేదు ఎందుకంటే నెట్ రన్ రేట్ అనేది ఇక్కడ లక్నోకు జీరో పాయింట్ ఫైవ్ తో ఉందనమాట ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఒకవేళ కనుక లక్నో జట్టు గెలిచింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ తేడాతో గెలిచినట్టయితే చెన్నై సూపర్ కింగ్స్ ఫోర్త్ పొజిషన్ కి లక్నో థర్డ్ పొజిషన్ కి అవకాశాలు కూడా ఉన్నాయి లేదా లక్నో గుజరాత్ని కూడా దాటేయచ్చు ఎందుకంటే గుజరాత్ అలాగే లక్నోలు రెండు కూడా జీరో పాయింట్ ఫైవ్లోనే ఉన్నాయి ఇక్కడ పాయింట్లే అక్కడ పది ఉన్నాయి గుజరాత్కి ఇక్కడ ఉంది అనమాట సో ఇక్కడ తేడా చాలా తేడా వస్తుంది లక్నో సూపర్ జైన్స్ కనుక ఇవాళ మ్యాచ్ గెలిస్తే